ఇప్పుడు నేను చేసేది ఒక 10 నిమిషాలు కార్యక్రమం అయినా తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సింది ఒక నిమిషం ఉంది. అదేంటంటే ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు చలనచిత్ర పరిశ్రమ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముందడుగు వేస్తూ ఏదైనా ఆంధ్ర ప్రజలకి కష్టం వచ్చిందంటే ముందుగా నిలబడిన నందమూరి తారక రామారావు గారిని మనం గుర్తు తెచ్చుకుని వారికి స్ఫూర్తిందలు సమర్పించాలి. ఆయన నడుం కట్టి జోలె పట్టి ఎంతోమంది దగ్గర విరాళాలు వసూలు చేసి వాళ్ళని ఆంధ్రులకి సహాయపడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి యొక్క అనుసరగణం ఇప్పుడు ఇందాక బాలయ్య గారు పాట పాడిన స్కిట్ చేసిన తనంతా ఒక స్టైల్లో మొత్తాన్ని ప్రేక్షకుల్ని ఉరిరుత్తలగింపజేసినటువంటి నటుడు ఆయన. ఆయన సంగతి మనకు తెలిసిందే. ఇలాగ ప్రతి వాళ్ళు ఎవరి వాళ్ళు మేము సైతం అన్నాడు. మేము సైతం అంటే దాన్ని ఏమంటారంటే అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం అవునవును శిల్పం అనర్ఘం అంటాడు. కాబట్టి అటువంటి ఎవరికి తోచింది వాళ్ళకి సూర్యుడు సర్వ జగత్తుకి వెలుగునిస్తే మిడుగురు పురుగు తనకు తెలిసినంతవరకే తన వెలుగునివ్వగలదు. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో జరిగిన హుదిత్ బాధల సహాయార్థం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సినిమా వాళ్ళందరూ సినిమా వాళ్ళు అంటారు, అదేదో ప్రత్యేకమైన కమ్యూనిటీ లాగా, కానీ సినిమా సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఆల్ 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ వీఆర్ దేర్. మేము సైతం మేము కూడా ఇక్కడే ఉన్నామని నిరూపించుకోవడం కోసం ఇక్కడ చేసినటువంటి రైట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ టు లైట్ బాయ్ అందరూ వాళ్ళ శక్తి కొలిది చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి పాదాలకు నమస్కరిస్తున్నాను.